Private hospitalaku dituga, Bongaliloni, Mata Sisu Vaidya Salalo, Vaidya Sevalu, Andutunayani, Sasana Sabhyulu, Balinini Srinivas Reddy, Velladincharu. Mata Sisu Vaidya Salaku, Anubandanga, Nadu Nedu Kinda, Koti Depayaru Lakshala Rupayalato, Nutanenga Nirminchina, Padaharu Padakala Vibhagani, Balinini Prarambhincharu. Alage, Indulo Unna, Palu Vibhagalanu, Jilla Collector Dinesh Kumar Tho Kalisi, Balinini Prarambhincharu. అనంతరం బాలినిని మీడియాతో మాట్లాడుతూ మాతా శిశు వైద్యశాలకు గతంలో వైద్యుల కొరత ఉండేదని ప్రస్తుతం పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారన్నారు. మాతా శిశు వైద్యశాల ద్వారా విలువైన ఉన్నతమైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ అన్నారు. ఒంగోలుతో పాటు సంతనుతలపాడు కొండేపి ప్రాంతాల నుండి ఎక్కువ మంది గర్భిణీలు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు వైద్యశాలకు నూతన బ్లాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, వైసీపీ నాయకులు, డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. Strengthening of 50 beds hospital strengthening kosam ee roju nootananga koti 76 lakshala toti building ni ee roju manam prarambhichukunnam. Gynec ki sambandhinchi mari pillalaki pediatric andini kuda ikkada saukaryanga unde erpatlu kuda cheyatam jarigindi. Ee hospital lo anni saukaryalu kuda unnai. Mari puttinatuvanti వాళ్ళకి వాళ్ళు 8 రోజులు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి టీవీలు కూడా ఏర్పాటు కూడా చేశారు. అన్ని సౌకర్యాలు అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మామూలు వాళ్ళు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ పోదాం అనుకుంటారేమో, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మన గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి దీనికి గైనిక్ డాక్టర్స్ కానీ పీడియాట్రిక్ అన్ని కూడా అందరూ కూడా సఫిషియంట్ డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా గతంలో కొంత డాక్టర్స్ తక్కువ ఉండే పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి అందరూ కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి అందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాకుండా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. దీనికి మరి ఇక్కడ ఈ అప్రోచ్ రోడ్లు సీసీ రోడ్లు కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా పూర్తి చేసి మంచి అట్మాస్ఫియర్ మంచిగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలకి నేను కోరుకుంటా ఉన్నాను. దీంట్లో 6500 ఐ మీన్ స్క్వేర్ ఫీట్లో అడిషనల్ అదనపుగా మనం ఎగ్జిస్టింగ్ ఎంసీహెచ్లో ఉంటున్న 30,000 కెపాసిటీ కంటే ఇది ఇంకా అడిషనల్గా యాడ్ అవుతుంది. మనం 50 బెడ్డెడ్ హాస్పిటల్స్ అన్ని కూడా మినిమం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ బిల్టప్ స్పేస్ ఉండాలని ఒక రూల్ ప్రకారం స్టాండర్డ్ ప్రకారము ఈ బ్లాక్ యాడ్ అయిన వలన మనకి ఎగ్జిస్టింగ్ 30,000 ప్లస్ ఇతరులు కలిపి ఒక 40,000 స్క్వేర్ ఫీట్ దీనిలో యాడ్ అవుతుంది. సో దానివల్ల ఈ ఐపీహెచ్ఎస్ నామ్స్ కూడా ఈ పర్టికులర్ బ్లాక్ వలన మనం ఐ మీన్ సాటిస్ఫై చేసిన ఒక పరిస్థితిలో ఎంసీహెచ్ ముఖ్యంగా ఈ ఒంగోలు అండ్ ఒంగోలు కొండేపి ఎస్ఎన్పాడు ఈ మూడు కాన్స్టిట్యూన్సీస్ కూడా చాలా ముఖ్యమైన ఒక ఎస్పెషల్లీ ఫర్ డెలివరీస్ కోసము ఒక ముఖ్యమైన షార్ట్ ఆఫ్టర్ స్టేషన్ ఇది. సో దీంట్లో ఎగ్జిస్టింగ్ పీడియాట్రిషియన్స్ కానీ గైనీస్ కానీ ఆర్ అందరికీ కూడా ఇది ఒక అడిషనల్ స్పేస్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక లేబర్ రూము ప్లస్ పోస్ట్ ఆప్ రూమ్ కూడా ఉంటుంది. ఒక 16 బెడ్డెడ్ వార్డ్స్ కూడా మనం దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడు మనకి ఎక్స్ట్రా లోడ్ అక్కడ మెయిన్ ఎంసీహెచ్ బ్లాక్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అక్కడ ఉంటున్న లోడ్ షేరింగ్కి ఇది ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వలన మనకు వచ్చిన ఎక్విప్మెంట్స్ అండ్
స్పేసెస్ వలన ఖచ్చితంగా డాక్టర్స్ కూడా అట్లీస్ట్ సమ్ బ్రీతింగ్ స్పేస్ వస్తుంది.